ఎవరినైనా ఇలా చదివేయడం ఎలా? ఒకరి మనసులో ఉన్న ట్రూ ఇంటెన్షన్స్ని, నిజమైన భావాలను ఎంతో యాక్యురేట్గా చాలా ఖచ్చితత్వంతో కనుక్కోవడం ఎలా? మాటల ద్వారానా? కానే కాదు. ఎందుకంటే మనుషులు మాట్లాడడంలో చాలా ఎక్స్పర్ట్స్, నిపుణులు. స్టోరీ టెల్లింగ్ అంటే కథలు చెప్పడం, ఉన్నది లేనట్టుగాను లేనిది ఉన్నట్టుగాను చెప్పడం మనుషులకి చాలా సింపుల్. అండ్ ఇన్ఫ్యాక్ట్ మన స్పీసీస్, మన జాతి హోమోసేపియన్స్ అంతరించిపోకుండా ఉండడానికి కూడా కారణం ఇదే. చాలా రూల్స్, మోరల్స్ ఇలాంటివన్నీ కథల్లో ఇంక్లూడ్ చేసేసి అందరినీ ఫాలో అయ్యే విధంగా చేశారు. అండ్ అంతేకాదు, ఒక సెంచురీ నుంచి ఇంకొక సెంచురీకి ఇన్ఫర్మేషన్, నాలెడ్జ్ ఇలాంటివన్నీ కథల ద్వారా ట్రాన్స్ఫర్ చేశారు. సో మనుషులకి వాళ్ళ ఫీలింగ్స్, ఎమోషన్స్ ఇలాంటివన్నీ మాటలతో కప్పేయడం చాలా సింపుల్. మరి ఒకరి నిజమైన ఎమోషన్స్, నిజమైన ట్రూ ఇంటెన్షన్స్ని కనుక్కోవడం ఎలా? బాడీ లాంగ్వేజ్, ఈ పదాన్ని మీరు చాలాసార్లు వినే ఉంటారు. బాడీ లాంగ్వేజ్ అంటే ఏమీ లేదు, ఒకరి బాడీలో ఉండే మూమెంట్స్ కానీ, ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ నుంచి కానీ వాళ్ళ ఇంటెన్షన్స్ని, ఎమోషన్స్ని క్యాలిక్యులేట్ చేసే ఆర్ట్. బ్రెయిన్ అండ్ బాడీ రెండూ కనెక్టెడ్. సో మన బాడీ ఇప్పుడు బ్రెయిన్ని మిర్రర్ చేయడానికి ట్రై చేస్తుంది. సో ఇక్కడుండే ఎమోషన్స్ అండ్ ఫీలింగ్స్ మన బాడీ రిఫ్లెక్ట్ చేస్తుంది. మరి ఈ రిఫ్లెక్షన్, ఈ బాడీ సిగ్నల్స్ని స్టడీ చేసి అండర్స్టాండ్ చేసుకోగలిగితే మనం ఎవరినైనా అట్రాక్ట్ చేయొచ్చు. అవతల వాళ్ళకి మనం అంటే నిజంగా ఇష్టం ఉందా లేదా అని తెలుసుకోవచ్చు. అండ్ ఈవెన్ మీరు సేల్స్ అండ్ మార్కెటింగ్ ఇలాంటి ఫీల్డ్స్లో ఉంటే ఎక్కువ సేల్స్ కూడా చేయొచ్చు. ఇలా చెప్పుకుంటూ వెళ్తే చాలా ఉన్నాయి. ఎంఐటీలో చేసిన స్టడీస్ ప్రకారం తెలిసింది ఏంటంటే, జస్ట్ మాటలతో సంబంధం లేకుండా ఒక మీటింగ్లో కానీ, ఒక నెగోషియేషన్లో కానీ జస్ట్ బాడీ లాంగ్వేజ్ని గమనించి ఆ మీటింగ్ సక్సెస్ఫుల్ మీటింగా కాదా, సక్సెస్ అవుతుందా లేదని ఆల్మోస్ట్ 80% 80% యాక్యురసీ, ఖచ్చితత్వంతో చెప్పొచ్చని కొన్ని స్టడీస్ ప్రూవ్ చేశాయి. సో ఈ బాడీ లాంగ్వేజ్ని ఎలా స్టడీ చేయాలి అండ్ ఒక సిచ్యువేషన్ మీద అండర్స్టాండింగ్ ఎలా తెచ్చుకోవాలన్న దాని మీద ఈ వీడియో ఫోకస్ చేస్తుంది. యూ రెడీ? సో పుట్ యువర్ ఎఫర్ట్స్ అండ్ గ్రాబ్ సంథింగ్ టు ఈట్, ఫీల్ ఫ్రీ టు యూజ్ యువర్ వాష్రూమ్ బికాజ్ దిస్ షిట్స్ గాన్ బిగ్. సో ఈ వీడియోలో నేను ఫస్ట్ లోవర్ బాడీని ఎలా స్టడీ చేయాలో అన్నది చెప్తా, తర్వాత అప్పర్ బాడీ, తర్వాత ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ని బట్టి వాళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారు ఇలాంటివన్నీ చెప్తా, ఆ సిచ్యువేషన్ ఎలా అండర్స్టాండ్ చేసుకోవచ్చు అన్నది చెప్తా, అవతల వాళ్ళ ఇంటెన్షన్స్ని ఎలా స్టడీ చేయాలన్నది చెప్తా. నేను ఫస్ట్ లోవర్ బాడీ అంటే లెగ్స్, ఫీట్ ఇలాంటి వాటితో స్టార్ట్ చేయడానికి ఒక కారణం ఉంది. ఇన్ జనరల్గా మనుషులు ఎవరితోనైనా మాట్లాడుతున్నప్పుడు వాళ్ళ ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ని అండ్ ఈవెన్ హ్యాండ్ మూమెంట్స్ ఇలాంటివన్నీ కూడా కంట్రోల్ చేయడానికి చూస్తారు, బట్ ఎవరు లోవర్ బాడీని కంట్రోల్ చేయడానికి చూడరు. లోవర్ బాడీ జనరేట్ చేసే సిగ్నల్స్ చాలా ఆనెస్ట్, చాలా నిజాయితీ సిగ్నల్స్. సో మనం ఎవరితోనైనా మాట్లాడుతున్నప్పుడు కానివ్వండి, లేదా ఏ కాన్వర్జేషన్, లేదా ఎవరినైనా గమనిస్తున్నప్పుడు వాళ్ళ లోవర్ బాడీని కూడా గమనించడం చాలా ఇంపార్టెంట్. నంబర్ వన్, ఫీట్ షిఫ్టింగ్ డైరెక్షన్. మనం ఎవరితోనైనా మాట్లాడుతున్నాం అనుకోండి, ఇన్ జనరల్గా వాళ్ళకి కనుక మన మాటల మీద ఇంట్రెస్ట్ ఉన్నదనుకోండి, ఆసక్తికరంగా ఉన్నాయనుకోండి మన మాటలు, వాళ్ళ ఫీట్, వాళ్ళ పాదాల యొక్క డైరెక్షన్ మన వైపు ఉంటుంది, మన వైపు పాయింట్ అవుట్ చేసి ఉంటుంది. ఒకవేళ మనం అవతల వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు వాళ్ళ ఫీట్ మన వైపు కాకుండా ఏదో ఒక వైపు ఉన్నదనుకోండి, వాళ్ళకి మన మాటలు పెద్ద ఇంట్రెస్టింగ్గా లేనట్టు, ఆసక్తికరంగా లేనట్టు, అండ్ ఎప్పుడు వెళ్ళిపోదామా అని చూస్తున్నట్టు. సో మనం ఎవరితోనైనా కాన్వర్జేషన్లో ఉన్నప్పుడు ఇది కూడా గమనించాలి, వాళ్ళ పాదాల యొక్క డైరెక్షన్ను కూడా గమనించాలి. అగైన్, ఇది అన్ని సందర్భాల్లో నిజం కాకపోవచ్చు. వాళ్ళకి మన మాటల మీద ఇంట్రెస్ట్ ఉన్నా వాళ్ళకి ఏదో ఒక పని ఉండొచ్చు, అర్జెంట్ పని ఉండొచ్చు, లేదా ఈవెన్ వాష్రూమ్, అర్జెంటుగా వాష్రూమ్ అయినా వస్తుండొచ్చు. అండ్ మోర్ ఓవర్, చాలా ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, నేను ఇప్పుడు చెప్తున్న బాడీ లాంగ్వేజ్ని స్టడీ చేసే టెక్నిక్స్ జస్ట్ ఒకదానితోనే కన్క్లూషన్కి వచ్చేయకూడదు, గ్రూప్స్ కింద చూడాలి, ఇది ఇంపార్టెంట్. సో నెక్స్ట్, నెంబర్ టూ, హ్యాండ్స్ ఆన్ ద నీస్. ఒకవేళ కాన్వర్జేషన్లో అంటే ఒక డిస్కషన్లో కానివ్వండి, లేదా మనం ఎవరితోనైనా మాట్లాడుతున్నప్పుడు కానివ్వండి, ఒకవేళ అదర్ పర్సన్, అవతల వైపు ఉన్న వ్యక్తి పదే పదే తన నీస్ మీద చేతులు వేసుకొని ముందుకు ఇలా బెండ్ అవుతున్నాడు అనుకోండి, తనకి మనతో కాన్వర్జేషన్, మనతో మాట్లాడడం పెద్ద ఇంట్రెస్టింగ్గా లేదని అర్థం చేసుకోవచ్చు. అండ్ ఎప్పుడు వెళ్ళిపోదామా అని ట్రై చేస్తున్నాడు అని కూడా అర్థం చేసుకోవచ్చు. నెంబర్ త్రీ, స్టాండ్స్ విత్, ఒక మనిషి కాళ్ళ మధ్య ఉన్న డిస్టెన్స్ బట్టి తను ఎంత కాన్ఫిడెంట్ అని మనం చెప్పచ్చు. ఇన్ జనరల్గా కాన్ఫిడెంట్ పీపుల్ ఎక్కువ స్పేస్ని ఆక్యుపై చేస్తారు అనుకుంటారు. ఒకవేళ రెండు కాళ్ళ మధ్యలో ఎక్కువ గ్యాప్ ఉన్నదనుకోండి, వాళ్ళు కాన్ఫిడెంట్గా ఉన్నారని అర్థం చేసుకోవచ్చు. అట్ ద సేమ్ టైం రెండు కాళ్ళు చాలా దగ్గరగా ఉన్నాయనుకోండి, వాళ్ళు అంత కాన్ఫిడెంట్గా ఉండకపోవచ్చు. బాడీ లాంగ్వేజ్ని స్టడీ చేసే దానిలో ఒక బేసిక్ రూల్ ఏంటంటే, ఎవరైనా కూర్చున్నప్పుడు కానివ్వండి, నిల్చున్నప్పుడు కానివ్వండి, ఎంత ఎక్కువ స్పేస్ తీసుకుంటే అంత కాన్ఫిడెంట్గా ఉన్నట్టు, అండ్ ఈవెన్ అవతల వాళ్ళకి కూడా కాన్ఫిడెంట్గా కనిపిస్తారు. ఈ ట్రిక్ని మన అడ్వాంటేజ్కి కూడా వాడుకోవచ్చు. అవతల వాళ్ళకి కాన్ఫిడెంట్గా కనబడాలంటే ఎక్కువ స్పేస్ ఆక్యుపై చేయడానికి ట్రై చేయాలి.
గుర్తుపెట్టుకోండి. స్టాండింగ్ విత్ లెగ్స్ క్రాస్డ్, ఒకవేళ నిల్చున్నప్పుడు లెగ్స్ క్రాస్గా పెట్టుకొని నిల్చున్నారనుకోండి, వాళ్ళు చాలా కంఫర్టబుల్గా ఉన్నారని మనం అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే ఈ పొజిషన్లో ఏదైనా అపాయం నుంచి తప్పించుకోవడానికి కష్టంగా ఉంటుంది. సో ఇన్ జనరల్గా మనుషులు ఎప్పుడు ఆ విధంగా నిల్చుంటారు, వాళ్ళు చాలా కంఫర్టబుల్ అండ్ సెక్యూర్గా ఫీల్ అయితేనే అలా ఉంటారు. అండ్ మోర్ ఓవర్ ఇదే ట్రిక్ని మనం బాడీ మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళని కూడా కంఫర్టబుల్గా చేయొచ్చు. నెక్స్ట్ హ్యాపీ ఫీట్, ఒకరి పాదాలకున్న వేళ్ళని ఇలా ఇలా విగిల్ చేస్తున్నా, అంటే ఇలా ఇలా ఆడిస్తున్నా, లేదా జస్ట్ కాళ్ళని ఇలా ఇలా బౌన్స్ చేస్తున్నారనుకోండి, దీనికి కారణం ఎక్సైట్మెంట్ అంటే ఆతృత కావచ్చు, లేదా సాటిస్ఫాక్షన్, లేదా ఈవెన్ ఇంపేషన్స్ అంటే దేని గురించైనా ఆగలేకపోవడం వల్లైనా కావచ్చు. నెక్స్ట్ సీటెడ్ లెగ్ క్రాస్డ్, మనం కొన్నిసార్లు చూస్తాం కొంతమంది మాట్లాడేటప్పుడు కానీ లేదా జస్ట్ కూర్చునేటప్పుడు ఇలా కాళ్ళ మీద కాలేసుకొని ఒక బ్యారియర్, ఒక అడ్డుకట్ట లాంటిది ఫామ్ చేసుకొని కూర్చుంటారు. ఒకవేళ మన వైపు ఉన్నదనుకోండి, ఇది వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు ఈ బ్యారియర్ మన వైపు పాయింట్అవుట్ చేస్తున్నది అనుకోండి, వాళ్ళు మనతో డిస్కంఫర్టబుల్గా ఉన్నట్టు, అంటే మనతో మాట్లాడడం వాళ్ళకి పెద్ద కంఫర్టబుల్గా లేనట్టు, లేదా మనం చెప్పిన దాంతో వాళ్ళు అగ్రీ చేయలేనట్టు కూడా మనం అనుకోవచ్చు, లేదా మనం చెప్పింది వాళ్ళకి నచ్చకపోయి ఉండొచ్చు. అట్ ద సేమ్ టైం ఒకవేళ ఈ బ్యారియర్ కనుక మన వైపు కాకుండా ఆపోజిట్ డైరెక్షన్ కానీ ఎనీ అదర్ డైరెక్షన్ ఉందనుకోండి, వాళ్ళకి మనం చెప్పింది నచ్చినట్టు, లేదా మన కంపెనీని ఎంజాయ్ చేస్తున్నట్టు, లేదా మన మాటలతో వాళ్ళు అగ్రీ అవుతున్నట్టు కూడా మనం అర్థం చేసుకోవచ్చు. అగైన్ నేను ముందు చెప్పినట్టు బాడీ లాంగ్వేజ్ అనేది అన్ని సందర్భాల్లో యాక్యురేట్ కాకపోవచ్చు, అవతల వాళ్ళు జస్ట్ క్యాజువల్గా కూడా పెట్టుకొని ఉండొచ్చు. అక్కడ మనం కాంటెక్స్ట్, సందర్భాన్ని బట్టి, టాపిక్ని బట్టి ఈ సిగ్నల్స్ని క్యాలిక్యులేట్ చేయాలి. నెక్స్ట్ ప్రాక్సిమిటీ, పర్సనల్ స్పేస్. ప్రతి ఒక్కరి చుట్టూ ఒక ఇమాజినరీ సర్కిల్ డ్రా చేసి ఉంటుంది, ఇది మన పర్సనల్ స్పేస్. ఈ స్పేస్లోకి మనం అందరినీ అలౌ చేయం, మనకి బాగా ఇష్టమైన వాళ్ళని అండ్ మనకి ఎవరి మీద అయితే ఇంట్రెస్ట్ ఉంటుందో వాళ్ళని అలౌ చేస్తాం. సో ఒకవేళ మీ పాదాల దగ్గరికి ఇంకొకరు పాదాలు దగ్గరగా తీసుకొద్దామని ట్రై చేస్తున్నారనుకోండి, వాళ్ళకి మీరంటే ఇష్టం ఉండడానికి చాలా ఛాన్స్ ఉంది. ఎందుకంటే అవతల వాళ్ళ పర్సనల్ స్పేస్కి, అంటే అవతల వాళ్ళకి మరీ దగ్గరగా వెళ్ళాం వాళ్ళు ఇష్టం ఉంటే తప్పించి. నెక్స్ట్ ఫుట్ ఫ్రీజ్, అప్పటి వరకు బాగానే నడిచి సడన్గా పాదాలు ఆగిపోయాయి అనుకోండి, వాళ్ళు స్ట్రెస్లో ఉన్నట్టు కన్సిడర్ చేయొచ్చు, లేదా ఏదో ఒక పవర్ఫుల్ ఎమోషన్ని వాళ్ళు ప్రాసెస్ చేస్తున్నట్టు కూడా మనం కన్సిడర్ చేయొచ్చు. నెక్స్ట్ అప్పర్ బాడీని ఎలా స్టడీ చేయాలో అన్నది చెప్తా, అంటే మన శరీరంలో ఉండే పై భాగంలో జరిగే కదలికలను బట్టి ఒక సిచ్యువేషన్ని కానీ ఒక పర్సన్ని కానీ ఎలా అంచనా వేయచ్చు, ఎలా స్టడీ చేయొచ్చు అన్నది చెప్తా. మన శరీరపు పై భాగంలో, టోర్సోలో, మన బ్రతకడానికి కావాల్సిన చాలా ముఖ్యమైన ఆర్గాన్స్, అవయవాలు ఉంటాయి. సో మన బ్రెయిన్ అనేది మన అప్పర్ బాడీని థ్రెట్స్, అంటే ప్రాబ్లమ్స్ నుంచి అండ్ డిస్కంఫర్ట్ నుంచి దూరంగా ఉంచడానికి ట్రై చేస్తుంది. సో మనం ఇదే ట్రిక్ని వాడుకుంటూ ఒకరికి మనం అంటే ఇష్టం ఉందా లేదా అని కనుక్కోవచ్చు. ఎలా తెలుసా, మనం ఎప్పుడైనా ఎవరితోనైనా మాట్లాడుతున్నప్పుడు ఒకవేళ వాళ్ళ అప్పర్ బాడీ మన వైపు కాకుండా జస్ట్ వాళ్ళ హెడ్ని టర్న్ చేసే మాట్లాడుతున్నారు అనుకోండి, ప్రతిసారి వాళ్ళకి మనం అంటే ఇష్టం లేకపోవడానికి ఛాన్స్ ఉంది, లేదా మనతో మాట్లాడడం వాళ్ళకి కంఫర్టబుల్, అంటే సౌకర్యంగా ఉండకపోవచ్చు. అలానే మనం ఒకరితో మాట్లాడుతున్నప్పుడు వాళ్ళ అప్పర్ బాడీ, అంటే శరీరంలో ఉండే పై భాగంతో పాటు వాళ్ళ పాదాలు కూడా మన వైపు పాయింట్అవుట్ చేస్తున్నాయనుకోండి, మన వైపు ఉన్నాయనుకోండి, వాళ్ళకి మనం అంటే ఇష్టం ఉండే ఛాన్స్ ఉంది, వాళ్ళకి మనతో మాట్లాడడం అంటే ఇంట్రెస్ట్ ఉన్నట్టు అర్థం చేసుకోవచ్చు, మనతో కంఫర్టబుల్గా ఉన్నట్టు కూడా మనం అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ షీల్డింగ్, ఒకవేళ మనం ఎవరితోనైనా మాట్లాడుతున్నప్పుడు అవతల వ్యక్తి మనకి వాళ్ళకి మధ్యలో ఏదో ఒకటి అడ్డు పెట్టుకుంటూ మాట్లాడడానికి ట్రై చేస్తున్నారనుకోండి, చేతులు కట్టుకొనైనా కావచ్చు, లేదా ఏదైనా బుక్ను పెట్టుకొనైనా కావచ్చు, లేదా ఈవెన్ ఇంకొక చేతితో ఆడుకుంటూ ఏదో ఒకటి అడ్డు పెట్టుకుంటూ మాట్లాడడానికి కనుక ప్రయత్నిస్తున్నారనుకోండి, వాళ్ళు మన నుంచి ఏదో ఒకటి దాస్తున్నట్టు అర్థం చేసుకోవచ్చు. సాధారణంగా ఈ బాడీ లాంగ్వేజ్ మనం ఎక్కువ అబద్ధాలు ఆడే వాళ్ళ దగ్గర చూడొచ్చు. అలానే ఇతర కారణాలని కనుక మనం కన్సిడర్ చేసుకున్నట్టయితే, ఇలా చేయి అడ్డు పెట్టుకుంటూ మాట్లాడుతున్న వ్యక్తికి మనతో మాట్లాడడం పెద్ద కంఫర్టబుల్గా అనిపించకపోవచ్చు, మనల్ని థ్రెట్ కింద ఫీల్ అయ్యి ఉండొచ్చు. సో అన్కాన్షియస్గా అప్పర్ బాడీని ప్రొటెక్ట్ చేసుకోవడానికి ఏదో ఒకటి అడ్డు పెట్టుకోవడానికి ట్రై చేస్తాం. అండ్ ఇంకొక కేసు ఏంటంటే నర్వస్నెస్ కూడా దీనికి కారణం అవ్వచ్చు. నెక్స్ట్ మనం ఒకరితో మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు మన మాటల్ని ముందుకు బెండ్ అయ్యి వింటున్నారనుకోండి, వాళ్ళకి మన మాటలు ఇంట్రెస్టింగ్గా ఉన్నాయని అర్థం చేసుకోవచ్చు, ఆసక్తికరంగా ఉన్నాయని అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ పర్ఫుడ్ చెస్ట్, అంటే చెస్ట్ని పైకి పెట్టి షోల్డర్స్ని వెనక్కి పెట్టి నడవడం, ఇలా ఎవరైనా చేస్తున్నారనుకోండి దానికి కారణం కోపమైనా అయ్యి ఉండొచ్చు, లేదా కాన్ఫిడెన్స్ అయినా అయ్యి ఉండొచ్చు, లేదా పవర్ని ఎగ్జిబిట్ చేయడానికైనా ట్రై చేస్తూ ఉండొచ్చు. నెక్స్ట్ షోల్డర్ ష్రగ్, అంటే ఇలా అనుకోవడం, ఇది ఇన్ జనరల్గా డౌట్ అనే ఫీలింగ్తో అసోసియేట్ అవుతుంది. సో ఒకవేళ ఎవరైనా ఇలా షోల్డర్ ష్రగ్ చేస్తూ మాట్లాడుతున్నారనుకోండి, వాళ్ళు అప్పుడు మాట్లాడిన దాని మీద వాళ్ళకి ఇంకా డౌట్ ఉన్నట్టే మనం అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ హ్యాండ్ మూమెంట్స్ని కనుక మనం గమనించినట్టయితే, అంటే చేతుల యొక్క కదలికల్ని కనుక గమనించినట్టయితే, ఇన్ జనరల్గా ఎవరైనా ఆనందంగా ఉన్నా లేదా హ్యాపీగా ఉన్నా, ఇలాంటి గుడ్ మూడ్లో ఉన్నారనుకోండి, మంచి మూడ్లో ఉన్నారనుకోండి, వాళ్ళ చేతులు గ్రావిటీకి వ్యతిరేకంగా పైకి వెళ్తాయి, లైక్ హై ఫైవ్స్ కానివ్వండి, ఫిస్ట్ పంప్స్ కానివ్వండి, ఇలా
అలానే బ్యాడ్ మూడ్లో ఉన్నప్పుడు అంటే బాధగా ఉన్నప్పుడు చేతులు లైఫ్ లెస్ అంటే కదలిక లేకుండా అయిపోవడానికి ఛాన్స్ ఉంది. ఇది మన సర్వైవల్ ఇన్స్టింక్ట్ నుంచి వచ్చిన రెస్పాన్స్ అనమాట. మనం కదలడం వల్ల ఏమవుతుందంటే మన థ్రెట్ అంటే మన ఆపదకు మనం కనబడతాం. సో మన బాడీ దాన్ని అవాయిడ్ చేయడానికి కదలిక లేకుండా చేస్తుంది. ఇది సర్వైవల్ ఇన్స్టింక్ట్. దీనికి కారణం ఎవల్యూషన్లో కూడా ఉన్నది, అంటే చేతులు వెనక్కి పెట్టుకోవడం. అంటే ఇది ఇన్ జనరల్గా పవర్ఫుల్ పొజిషన్స్లో ఉన్న వాళ్ళు చేస్తూ ఉంటారు. సిఇఓస్ కానివ్వండి, ఈవెన్ కాలేజ్ స్కూల్ ప్రిన్సిపాల్స్ దగ్గర కూడా మనం ఈ ప్రవర్తనను చూడొచ్చు. సో ఒకరెప్పుడైనా తరచూ చేతులు వెనక పెట్టుకుని నడవడం కానీ ఇది కానీ చేస్తున్నారనుకోండి, వాళ్ళు పవర్ఫుల్గా ఫీల్ అవుతున్నట్టు, అధికారాన్ని చూపిస్తున్నట్టు కూడా మనం అర్థం చేసుకోవచ్చు. అగైన్ కొంతమంది ఇది క్యాజువల్గా కూడా చేస్తారు. అక్కడున్న సిచ్యువేషన్ బట్టి, పరిస్థితి బట్టి, కాంటెక్స్ట్ బట్టి మనం ఏ కన్క్లూషన్కైనా రావాలి. ఒకవేళ ఎవరైనా అప్పర్ బాడీతో ఎక్కువ స్పేస్ని ఆక్యుపై చేద్దామని చూస్తున్నారు అనుకోండి, అంటే పక్కన కుర్చి మీద చేసుకుంటూ కాళ్ళు ఇలా స్ప్రెడ్ చేసుకుంటూ ఇలా చేస్తున్నారనుకోండి, వాళ్ళకి వాళ్ళు పవర్ఫుల్గా ఫీల్ అయ్యే ఛాన్స్ కూడా ఉంది. ఇప్పుడు ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ని ఎలా స్టడీ చేయాలో అన్నది చెప్తా. ఫస్ట్ ఒక సింపుల్ దాంతో స్టార్ట్ చేస్తాం. ఒకరు మనస్ఫూర్తిగా నవ్వుతున్నారా లేదా అని కనుక్కోవడం ఎలాగో తెలుసా? వాళ్ళ ఐ కార్నర్ని గమనించండి. ఒకవేళ అక్కడ రింకిల్స్ ఉన్నాయనుకోండి, అంటే ముడతలు ఉన్నాయనుకోండి, వాళ్ళు మనస్ఫూర్తిగా నవ్వుతున్నట్టు. ఒకవేళ ముడతలు లేకపోయినట్టయితే వాళ్ళు జస్ట్ క్యాజువల్గా నవ్వుతున్నారు అనుకోవచ్చు, లేదా వాళ్ళకి నవ్వు రాకపోయినా నవ్వుతున్నారు అనుకోవచ్చు, లేదా నవ్వుతున్నట్టు నటిస్తున్నారని కూడా అనుకోవచ్చు. నెక్స్ట్ కళ్ళు పెద్దవి చేయడం, అంటే సాధారణంగా మనుషులు ఏదైనా సర్ప్రైజింగ్ విషయం చూసినప్పుడు, అంటే ఆశ్చర్యకరమైన విషయం చూసి, లేదా కాన్ఫ్రంటేషన్ బాగా కోపం వచ్చిన గొడవలకి ముందు ఈ టైప్ ఆఫ్ ప్రవర్తనని మనం చూడొచ్చు. నెక్స్ట్ అలాగే కళ్ళు సడన్గా చిన్నవి చేయడం. ఇలా కనుక ఎవరైనా చేసినట్టయితే, అంటే సడన్గా కళ్ళు చిన్నవి చేసినట్టయితే, వాళ్ళు ఇంటర్నల్గా ఏదో ఒక నెగిటివ్ థాట్ని ప్రాసెస్ చేస్తున్నారు. ఎస్పెషల్లీ సడన్గా కళ్ళు పెద్దవి చేసి సడన్గా కళ్ళు చిన్నవి చేశారనుకోండి, వెంటనే వాళ్ళు బాగా నెగిటివ్ థింగ్ ఏదో ఒకటి ఆలోచిస్తున్నారు. నెక్స్ట్ కళ్ళు పెద్దవి చేయడంతో పాటు ఐబ్రోస్ కూడా సడన్గా పైకి లిఫ్ట్ చేశారనుకోండి, ఇలా సాధారణంగా మనుషులు వాళ్ళకి నచ్చింది కనబడినప్పుడు లేదా నచ్చిన వాళ్ళు కనబడినప్పుడు చేస్తారు. సో ఒకవేళ మీ వైపు చూసి ఎవరైనా ఈ విధంగా చేశారనుకోండి, మీరంటే వాళ్ళకి ఇష్టమని అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ ఐ కాంటాక్ట్, అంటే కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడడం. దీనికి కారణాలు చాలానే ఉన్నాయి. లవ్ ఉంది, అంటే ప్రేమ ఉంది, కోపం ఉంది, ద్వేషం కూడా ఒక కారణమే. ఐ కాంటాక్ట్ చేసిన వాళ్ళు, అంటే కళ్ళల్లో కళ్ళు పెట్టి చూసిన వాళ్ళు సాధారణంగా మనుషులకి కాన్ఫిడెంట్గా కనిపిస్తారు. ఒకవేళ ఎవరైనా ఐ కాంటాక్ట్ని ఇవ్వలేకపోతున్నారు, అంటే వాళ్ళు కాన్ఫిడెంట్గా లేనట్టు లేదా డౌట్ఫుల్, అన్షూర్గా ఉన్నట్టు కూడా మనం అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ ఎవరైనా సడన్గా కళ్ళు ఫాస్ట్గా బ్లింక్ చేస్తున్నారనుకోండి, అంటే కనురెప్పలు ఫాస్ట్గా కొట్టుకుంటున్నాయి అనుకోండి ఎవరైనా, దీనికి కారణం ఇంటర్నల్ స్ట్రగుల్ కావచ్చు. అంటే వాళ్ళు ఆలోచించే ఆలోచన వల్ల వాళ్ళు స్ట్రగుల్ ఫీల్ అవుతున్నట్టు కూడా మనం అర్థం చేసుకోవచ్చు. డిసపియరింగ్ లిప్స్, ఒకవేళ ఎవరైనా వాళ్ళ లిప్స్ని ఇలా ఫోల్డ్ చేసుకున్నారనుకోండి, దీనికి కారణం స్ట్రెస్ అయినా కావచ్చు. మన బ్రెయిన్ మన బాడీకి బయట నుంచి ఏవి రాకుండా ఆపే విధంగా సర్వైవల్ ఇన్స్టింక్ట్ నుంచి వచ్చిన రెస్పాన్స్ ఇది. సో ఒకవేళ ఎవరైనా లిప్స్ని ఇలా పెట్టారనుకోండి, వాళ్ళు స్ట్రెస్ఫుల్గా ఫీల్ అవుతున్నారని మనం అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ ఐబ్రోస్, మనుషులు సాధారణంగా ఐబ్రోస్ని మధ్యలో రింకుల్స్ వచ్చే విధంగా దగ్గరగా పెట్టారనుకోండి, దీనికి కారణం కాన్సన్ట్రేషన్ అవ్వచ్చు, లేదా అవతల వాళ్ళు చెప్పిన దాంట్లో ఏదైనా తేడాగా అనిపించినా వీళ్ళు అంగీకారానికి రాలేకపోతున్నా, ఈ టైప్లో పెడతారు. నెక్స్ట్ నోస్ ఫ్లేర్, అంటే నోస్ ముక్కుకుండే హోల్స్ని పెద్దవిగా చేయడం. సాధారణంగా మనం ఈ రకమైన ప్రవర్తనను గొడవకు ముందు చూడొచ్చు. నెక్స్ట్ నోస్ ఫ్లేర్, అంటే ముక్కుకున్న హోల్స్ని పెద్దవిగా చేయడం. సాధారణంగా మనుషుల్లో మనం ఈ రకమైన ప్రవర్తనను గొడవలకు ముందు చూడొచ్చు. ఒకవేళ ఎవరైనా ఈ విధంగా చేశారంటే వాళ్ళు ఏదో ఒక పెద్ద శ్రమతో కూడుకున్న పని చేయబోతున్నారని అర్థం. అది కింద నుంచి పెద్ద రాయి తీసి పైకెత్తడమైనా కావచ్చు, లేదా ఫాస్ట్గా పరిగెట్టడం కావచ్చు, లేదా ఎవరి మీద అటాక్ చేయడమైనా కావచ్చు. కోపం అండ్ ఉగ్రహంతో ఈ రకమైన ప్రవర్తన లింక్ అయిందని కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ చిన్, చిన్ పొజిషన్ బట్టి మనం ఒకరు ఎంత కాన్ఫిడెంట్ అని క్యాలిక్యులేట్ చేయొచ్చు. ఒకవేళ చిన్ ఎప్పుడు పైకి ఉన్నదనుకోండి, వాళ్ళు కాన్ఫిడెంట్ అని మనం అర్థం చేసుకోవచ్చు. అలానే ఒకవేళ చిన్ పొజిషన్ కిందకే ఉన్నదనుకోండి, వాళ్ళు తక్కువ కాన్ఫిడెంట్గా ఉండడానికి ఛాన్స్. ఒకరు కాన్ఫిడెన్స్ బట్టి చిన్ పొజిషన్ అనేది పైకి ఉంటుందా కిందకు ఉంటుందా అన్నది డిసైడ్ అవుతుంది. దట్స్ ఇట్. ఈ వీడియోలో మనం చాలా విషయాలు తెలుసుకున్నాం. మరి ఇవన్నీ గుర్తుపెట్టుకోవడం ఎలా, ఇంటర్నలైజ్ చేసుకోవడం ఎలా? దీనికి ఒక సింపుల్ ట్రిక్ ఉంది, ఏమీ లేదు. కంటిన్యూస్గా ఒక 3 డేస్ మీ చుట్టుపక్కల ఉండే వాళ్ళ లోవర్ బాడీ మూమెంట్స్ని అబ్జర్వ్ చేయండి. అదేవిధంగా నెక్స్ట్ 3 డేస్ అప్పర్ బాడీ, ఆ తర్వాత ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ని క్లీన్గా అబ్జర్వ్ చేసి మన వీడియోతో కంపేర్ చేసుకోండి. ఇలా కనుక మనం చేసినట్టయితే అన్నీ మన మైండ్లో ఫీడ్ అయిపోతాయి. ఫైనల్గా ముఖ్యమైన విషయం ఏంటంటే, కేవలం ఒక్క బాడీ లాంగ్వేజ్ సైన్ని గమనించి మనం కన్క్లూషన్కి వచ్చేయకూడదు, అంటే ఫిక్స్ అయిపోకూడదు. సపోజ్ చిన్న ఎగ్జాంపుల్ చెప్తా, ఒకవేళ ఎవరైనా మనతో చేతులు కట్టుకుంటూ మాట్లాడుతున్నారనుకోండి, వాళ్ళు మన దగ్గర నుంచి ఏదో ఒకటి దాస్తున్నారని ఫిక్స్ అయిపోకూడదు. మిగిలిన సిగ్నల్స్, సంకేతాలను కూడా చూడాలి. టోనాలిటీ, వాళ్ళు తడబడుతున్నారా లేదా, వాళ్ళ అప్పర్ బాడీ ఫీట్ యొక్క డైరెక్షన్ మన వైపు ఉందా లేదా, ఇలాంటి చాలా సంకేతాలను చూసి అప్పుడు ఒక కన్క్లూషన్కి రావాలి. అగైన్ అక్కడ సిచ్యువేషన్, పరిస్థితి, కాంటెక్స్ట్ ఇలాంటి అన్ని ఫ్యాక్టర్స్ని కూడా మనం ఇంక్లూడ్ చేయాలి. నెక్స్ట్ వీడియోలో ఒక అమ్మాయి బాడీ లాంగ్వేజ్ బట్టి తనకి మనం అంటే ఇష్టం ఉందా లేదా అని కనుక్కోవడం ఎలాగో చెప్తా. సీ యూ సూన్ ఇన్ మై నెక్స్ట్ వీడియో. బై బై. Yeah.